హాయ్ అండి, మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను. బీరకాయలు హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి. ఇవైతే తీసేస్తున్నాను. ఎప్పటికప్పుడే లాస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను, మళ్ళీ వస్తున్నాయి. వంకాయలు అయితే ఎక్కువ ఉన్నాయి గార్డెన్లో, అందుకనే తీసేద్దామని వచ్చాను. మార్కెట్లో వంకాయ రేటు కూడా చాలా తక్కువగా ఉంది, కిలో 14 రూపీసే. అయితే ఇక అవి తెచ్చారు, ఇవి కూడా అనమాట. మాకేంటంటే గార్డెన్లో ఎప్పుడు ఉంటాయి, అయినా కానీ వస్తే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి, లేకపోతే రావన్నమాట. చిన్న చిన్న బకెట్లో పెట్టాను చూసారా, ఎంత చిన్న బకెట్లో. వీటిలో కూడా ఇక వంకాయలు చూడండి ఎలా వచ్చినాయి, అసలు గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి. మంచి విత్తనం అండి ఇది. నేను విత్తనాలు పెట్టలేదు, మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నేను నారు తీసుకొచ్చి పెట్టానండి నర్సరీ నుంచి, చక్కగా వస్తున్నాయి. మనకు రోజు ఇన్ని కూరగాయలు ఉంటే బయట కొనుక్కోక్కర్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మా వారు ఏంటంటే తెలియక తెచ్చేసారన్నమాట. అందుకనే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాగా పెద్దగా ఉన్నవే తీస్తాను, ఓ మాదిరిగా ఉన్నవి మాత్రం వదిలేస్తున్నాను. ఇక్కడ తెల్ల వంకాయ ఉండాలి, ఇదిగో తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. అయిపోయింది, వీటికి కూడా సర్వీస్ అయిపోయింది. 7-8 కాపులు వచ్చినాయి నాకు ఈ వంకాయలు. ఇంకా అయిపోయింది కదా, మొక్కలు తీసేద్దాం అనేటప్పటికి మరొక పువ్వు వస్తుంది, కాయ వస్తుంది. ఇంకా అందువల్ల తీయటం కుదరట్లేదు నాకు. ఎందుకురా నీ యాక్టింగ్ తనమ్మ. ఏదో తోటలోకి వచ్చి వంకాయలు అదే ఐ మీన్ కూరగాయలు అన్నీ కోసుకొని వెళ్తున్న ఫీలింగ్ అనమాట నాకు. పండుమిరపకాయ కూడా ఉంది, ఎంత బాగుందో ఈ కలర్ చూసారా. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అసలు. కానీ ఇప్పుడు నేను తిన్నది కారం అంటే భయం నాకు. చెట్లు చిన్నగా ఉన్నాయండి చెట్లు. నేను ఇవి వేసేటప్పుడే వెజిటబుల్ వేస్ట్ కంపోస్ట్ అంతా చాలా ఎక్కువ వేసేసాను అనమాట. ఇంకా తర్వాత ఏమీ వేయడానికి కూడా నాకు అంత ఖాళీ లేకుండా అయిపోయింది. వంకాయలే వంకాయలు. మా గార్డెన్ వచ్చేసి వంకాయకి దోసకాయకి బ్రాండ్ అంబాసిడరు, నెక్స్ట్ వచ్చేసి బీరకాయలకి ఆనపకాయలకి కోఆర్డినేటర్ లాగా ఉందన్నమాట. చెప్పాను కదా పెద్ద వంకాయలు అయితేనే కోస్తాను, చిన్నవి అయితే ఒక 3-4 డేస్ తర్వాత కూడా మనం కట్ చేసుకోవచ్చు. చిన్న టబ్స్లో కూడా ఎంత బాగా వచ్చినాయో చూసారా. అసలు వెజిటబుల్స్ అంటే ఇట్లాంటివే అసలు తింటే చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఏమేమండి మట్టిలో ఏమి కలపం. ఇదైతే ఆక మట్టిలోకి వెళ్ళిపోయి మట్టిలో కూర్చుంది వంకాయ వెళ్ళి, పొడవ ఎక్కువైపోయి మట్టిలోకి వెళ్ళిపోయింది అన్నమాట. +6,300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు నాకు. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా 300, 200, 400 అలా ఉండేవాళ్ళు, ఒకేసారి నాకు 6,000కి వెళ్ళిపోయారు. చాలా సంతోషంగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటే ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేయగలము, మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మనం ఏదన్నా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరైనా పొగిడితేనే ఆ ఆనందంతో ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. వచ్చి వండుకోకపోవచ్చు, మామూలుగా రౌండ్గా ఉంటాయి మువ్వంకాయలు అంటారు, అవే కాదు గుత్తు వంకాయ ఇవి కూడా చేసుకోవచ్చు. మనం ఇలాగ సన్నగా బారుగా ఉన్నా
నాలుగా చీలికలు పెట్టేసుకొని మసాలా పెట్టి వండుకుంటే చాలా బాగుంటాయి ఇవి. నేను అలా కూడా చేస్తానండి. యాక్చువల్గా నాకు వంకాయ అంటే చాలా ఇష్టం. వంకాయని నేను ఎలా వండినా తినేస్తాను, అసలు ఉప్పు కారం వేసి ఉడకబెట్టినా తినేస్తాను, అంత ఇష్టం నాకు వంకాయ అంటే. అందువల్ల వంకాయ మీద అభిమానంతో ఎక్కువ వంకాయే ఉంటుంది నా దగ్గర. ఈ కలర్ చూసారా తేడా. ఇవేమో డార్క్ కలరు, కొన్ని సీడ్స్ అవి వచ్చినాయి, కొన్ని సీడ్స్ ఇవి వచ్చినాయి. చిన్న కుండీలో వేసాను నేను. గుత్తి వంకాయలు అంటే గుత్తి వంకాయలే, గుత్తుగా వచ్చినాయి. ఒక్కొక్క గుత్తుకి మూడేసి నాలుగేసి వంకాయలు ఉంటున్నాయి. వంకాయలే, ఇగో ఇదొకటి. ఇంకా తీయవలసినవి ఇది ఇది. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ అప్పుడు ప్లేస్ లేదు, మొక్కలు ఎక్కువ వచ్చేసినాయి. మళ్ళీ ఎందుకు పడేసుకోవటం అని నేను ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను అనమాట. అందుకనే అవి కూడా అలాగే కాసేస్తున్నాయి. అభిమానంతో మమ్మల్ని పడేయలేదు అనేసి చక్కగా కాస్తున్నాయి నాకు. ఇది గుత్తు చూసారా, నాలుగు కాయలు ఎంత చక్కగా వచ్చినాయో. అయితే నేను మూడే కట్ చేసుకుంటున్నాను, మిగతా చిన్నగా ఉన్నాయి. అది పొలం లేదా పదం. మనం ఒక గార్డెన్ పెట్టి చక్కగా మన కూరగాయలు మనం గార్డెన్లో కోసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అంటున్నాడు మా అబ్బాయి నాకు. థ్యాంక్స్ నాన్న. ఈ ఫ్లవర్, ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. మామూలుగా ఎలా కనిపిస్తుందో మీ కెమెరాలోని, టమాటా రెడ్ లాగా కనిపిస్తుంది ఇది. ఎంత కోసినా ఉంటున్నాయండి వంకాయలు. స్టార్టింగ్లో గార్డెన్ పెట్టిన స్టార్టింగ్లోనే ఎవరికి కూడా అంత బాగా రాదు, నాకు రాలేదు. అంటే యాక్చువల్గా నాకు గార్డెన్ స్టార్ట్ చేసిన వెంటనే కిడ్నీ ఆపరేషన్ జరగాల్సి వచ్చింది. దానివల్ల నేను కొంత డిలే అయిపోయింది అనమాట. కిడ్నీ ఆపరేషన్ తర్వాత స్టంట్ వేయటము, నేను ఈ స్టెప్స్ ఎక్కి రాలేకపోవటము. 4 స్టేర్స్ బిల్డింగ్ మాది, అయితే లిఫ్ట్ లేదు. నేను రోజు పైకి కిందకి అలా తిరుగుతూనే ఉంటా మెట్ల మీద నుంచి. తర్వాత ఒక 1 మంత్ రెస్ట్, తర్వాత ఒక 6 మంత్స్ బరువులు ఎత్తద్దు అన్నారు. అలా అలా డిలే అయిపోయింది. అందువల్ల ఏమో నాకైతే ఫస్ట్లో అంతగా రాలేదు. తర్వాత నేను బాగా చేయలేదేమో అప్పుడు, ఎందుకంటే చేయలేకపోయాను అనమాట. దానివల్ల తర్వాత ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు కదా. మనం టైం టు టైం ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఇవ్వాలనుకో. యాక్చువల్గా నేనైతే ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వనండి. పూత మీద ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా నేను, పూత రాకపోయినా పూత మీద ఉన్నప్పుడు మజ్జిగ అనేది ఇస్తాను అంతే. ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. మరి ఇస్తే ఇంకా బాగా వచ్చి ఉండేమేమో. ఏదో పొలానికి వెళ్ళి కోసుకొస్తున్నట్టే ఉంటుంది నాకు. మీకు చూపించాల్సింది ఇంకోటి ఉంది, అదేంటంటే చూపించు. నేను ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా, అది పెట్టాను అనమాట సీడు. మరి ఇది ఎలా బయటకు వచ్చేసిందో వచ్చేసింది, దీన్ని ఇలా మట్టేసేస్తున్నాను. మొలక కూడా వచ్చింది దానికి. చిన్నగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, లేతగా ఉంటాయి. ఎంత బాగుంటాయో అసలు. అది వచ్చింది సరే తీసేయటం ఎందుకని చెప్పేసి అలా వదిలేసా. మొత్తానికి 2 దోసకాయలు అయితే సంపాదించాను నేను. పాదు జాగ్రత్తగా చేసి వంశీ పట్టుకొని వెళ్ళు. పనులు వస్తాను.
గుడ్ ఈవినింగ్. పెట్టు పైన పెట్టు పళ్ళు. ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయ పంట తీస్తున్నాను నేను. ఎక్కడ దొరికితే అక్కడ పళ్ళు అయితే నిండిపోయింది చూపించాను. నెక్స్ట్ మళ్ళీ ఇది పట్టుకొని వెళ్తున్నాను. ఈ మిడతా నా మీద అభిమానంతో నా మీదకి వచ్చింది. మా గార్డెన్లోనే ఆకులు తింటుంది కదా, మా ఉప్పు తిన్న విశ్వాసం అనమాట. నేను ఎట్లాంటి వాటికి భయపడను. అక్కడ ఉండు ప్లేస్. అక్కడ పట్టుకొచ్చా ఒకే గుత్తు మూడు కాయలు. ఏం చేయదు ఇది తప్పు. అయ్యో వంకాయలు అన్ని పండిపోయినాయి. అసలు ఇంత చిన్నగా ఉన్నవే తీసేస్తున్నారు అంటున్నారు. చూసారా ఎలా పండిపోయినాయో. ఇవి ఇక నేను సీడ్స్ కోసం తీసేసుకుంటా. పండిపోయిన కాయలు ఏమైనా మనం చెట్టు ఉంచితే ఇంకా ఆ చెట్టు మనకి ఎక్కువ కాయలు రాదన్నమాట. ఇయర్ ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటాను. మళ్ళీ పెట్టేటప్పుడు ఈసారి ఎక్కువ పెడతాను. ఇంకా ఒళ్ళిపోయినట్లుంది. వంకాయ చిక్కుడుకాయ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మాకైతే చాలా ఇష్టం. కాంబినేషన్ కూరలు ఎక్కువ ఉంటాయండి. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం కంపల్సరిగా కలిపేసి వండుకుంటారంటారు కదా. అంటే రెండు మూడు రకాల కూరగాయలు కలిపి ఒకే కూర. ఇప్పుడు వంకాయ బఠానీ, వంకాయ చిక్కుడుకాయ, వంకాయ బంగాళదుంప అలా అన్నమాట. అన్నీ మిక్స్ చేసి వండుకుంటాము. నాకు కూడా అలానే ఇష్టం. ఒక చెట్టుకి ఇన్ని కాయలు వచ్చినాయి అంటే ఇట్లాంటివి ఒక 10 చెట్లు పెట్టుకున్నాం అనుకోండి అసలు మామూలుగా ఉండదు. కేక పుట్టించేస్తాను. ఇప్పుడైతే నేను దొండకాయలు హార్వెస్ట్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన దొండకాయలు అనేవి పోవటం నాకు ఇష్టం లేదు. నాలుగే కదా, మూడే కదా అని వదిలేసామనుకోండి అవి ఏమవుతాయంటే ఇక అవి వేస్ట్ అయిపోతాయి. ఉన్నాయి మట్టుకే తీసేసామనుకోండి. చిన్న చెట్టు ఎంత చెట్టు ఉంది చూడండి, ఇది ఎంత చిన్నది. దీనికి 5 కాయలు, ఇంకెక్కడ 2 ఉన్నాయి. అలా వచ్చినవన్నీ మనం తీస్తూ ఉండాలి. పువ్వులైనా కానీ కాయలైనా కానీ మనం పూసినాం కదా పూలు, ఎందుకు పూలే పెట్టుకోవటం అని వదిలేయకూడదు. అలాగే కాయలు 1-2 ఉన్నాయని వదిలేసామనుకోండి అటు కాపు ఇంకా రాదనమాట. ఎప్పటికప్పుడు మనం తీస్తూ ఉంటే వస్తుంది. మా గార్డెన్లో దొండకాయలు ఇది నా కళ. మీకు మొన్న కూడా చెప్పాను నేను, దొండకాయలు కాయించాలి. ఒక సంకల్పం ఉండాలండి ఇది ఈసారి బాగా రావాలి అని. అప్పుడు ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కిడ్నీ ఆపరేషన్ అయిందన్నాను కదా, అప్పుడు బీరకాయ ఒక్క విత్తనమో 2 విత్తనాల్లో పెట్టాను. అవి ఏమైందంటే కాయలు అదే ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి, మాడిపోతున్నాయి అన్నమాట. ఒక్క కాయ కూడా రాలేదండి అది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అలానే ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఒక ఇక్కడ కూడా పెద్దగా వచ్చినాయి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొంచెం పెద్ద అవ్వాలి. ఓకే కనిపించలేదు. ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక 2 డేస్లో చాలా కాయలు వస్తాయి. ఇవన్నీ కాయలే. ఇగోండి ఇవన్నీ చూపించు దగ్గర నుంచి. మీకు మొన్న వీడియోలో చూపించా ప్రతి కనుపకి కాయలు ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇదంతా అలాగా కాయలు చాలా బాగా వచ్చినాయండి. ఓకే అయితే నేను పుట్టే నేను పట్టుకోలేకపోతున్నాను. ఇవాళ హార్వెస్ట్ అన్నమాట ఇవి.